డైరెక్టర్ గోపీచంద్ తో ఇంతకు ముందు కూడా మీరు వర్క్ చేశారు ఈ బల్పు సినిమా గురించి ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇది గురించి థర్డ్ ఫిల్మ్ తన ఫస్ట్ ఫిల్మ్ అంటే యాక్చువల్గా నాకు నా గోపి నాకు వెంకీ సినిమా నుంచి పరిచయం వెంకీ కూడా ఇదే రవితేజ్తో మేము కలిసి చేసాం అప్పటి నుంచి తను నాకు అసోసియేట్ డైరెక్టర్ పరిచయం తను ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పటి నుంచి సో తను నాతో ట్రావెల్ అవ్వాలనుకున్నాడు యాజ్ రైటర్గా సో అది చేసాం తర్వాత బాడీ గార్డ్ చేసాం డాన్ సీన్ తన ఫస్ట్ ఫిల్మ్ ఇది థర్డ్ ఫిల్మ్ సో తను యాజ్ అ డైరెక్టర్గా ప్రతి డైరెక్టర్కి ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లర్నింగ్ ప్రాసెస్ సో తిరిగి మోర్ మెచ్యూరిటీ ఈ థర్డ్ ఫిల్మ్లో తనకి ఇంకా బాగా వచ్చిందని నేను ఫీల్ అయ్యా ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్ సో చాలా బాగా హ్యాండిల్ చేసి ఎస్పెషలీ మీరు స్టార్ కాస్ట్ చూసి తీసుకుంటే బిగ్ క్యాన్వాస్ ఇక ప్రకాష్ రాజు పక్కన అశోక్ రాణా పక్కన శృతి హాసన్ అంజలి అందరూ స్టార్ వాల్స్ బిగ్ స్టార్స్ యూనో అండ్ కమింగ్ ఆఫ్టర్ ఒక్కళ్ళు పెద్ద సక్సెస్తో వచ్చారు ఒక గబ్బర్ సింగ్ తర్వాత శృతి హాసన్ వచ్చింది అలాగే సీతమ్మ వాకిట్ల తర్వాత అంజలి వచ్చింది సో అలాగే ప్రకాష్ రాజ్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు నర్వస్గా ఫీల్ అవ్వకుండా దే ఆర్ స్టార్ బికాజ్ తనకి ఫస్ట్ టైం వీళ్ళందరూ తను అంతకుముందు వీళ్ళు ఎవరితో పనిచేయలేదు శృతి హాసన్తో పనిచేయలేదు అంజలితో పనిచేయలేదు సో తను చాలా విత్ లాట్ ఆఫ్ ఈజ్ ఎందుకంటే పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలంటే ర్యాపో ప్లస్ ఫస్ట్ మనకి ఆ ఫియర్ ఉండకూడదు ఇద్దరు పెద్ద స్టారు ఇది ఏంటి ఈ అమ్మాయి పెద్దది అని సో ఇన్ దట్ వే గోపి లైక్ ఇట్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అస్ డైరెక్టర్ పీవీ గారు గురించి హీఈస్ వాళ్ళది పీవీపీ సినిమాలో ఫస్ట్ ఫిల్మ్ ఇది యాజ్ ప్రొడ్యూసర్స్గా బట్ వాళ్ళు ఆయన హీఈస్ హైలీ ప్యాషనెట్ పర్సన్ సో ఇవాళ ఇండస్ట్రీ 70% ఆఫ్ ద ఫిల్మ్స్కి ఆయనే ఫండింగ్ ఆ కార్పొరేట్ సంస్థ అటువంటిది అంటే మోర్ దాన్ 100-150 crores ఇన్ మార్కెట్ ఇన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయండి అటువంటి ఆయన ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారి తెలుగులో ఆల్రెడీ తమిళ్లో ఆయన సినిమా తీశారు ఈగా ఒకటి తర్వాత 1 or 2 films ప్రొడ్యూస్డ్ విశ్వరూపం ఇది ఫస్ట్ టైం ఇన్ తెలుగు కాబట్టి కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకొని రెస్పెక్ట్ ఆఫ్ దీనికి అంత కాస్ట్ ఇది బేర్ చేయగలమా ఈ ప్రాజెక్ట్కి అని బియాండ్ ద లిమిట్స్ ఎందుకంటే ప్రతి హీరోకి ఒక స్టార్కి ఒక లిమిట్ ఉంటుంది బియాండ్ దర్ బడ్జెట్ ఏ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టరు పెట్టలేరు బికాజ్ ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వవు కాబట్టి బట్ ఈయన తన బ్యానర్ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అది ప్రెస్టీజియస్గా తీసుకుని ప్లస్ స్క్రిప్ట్ ఆయనకి బాగా నచ్చి దీనికి ఎంత అయితే ఎంత పెట్టాలని ఫస్ట్ టైం పోర్చుగల్ అనే కంట్రీ ఇండియాలోని ఫస్ట్ ఫిల్మ్ టు బి షాట్ ఇన్ పోర్చుగల్ తెలుగు సినిమా కాదు ఇండియాలోనే ఎనీ లాంగ్వేజ్ ఫిల్మ్ ఫస్ట్ ఒక ఇండియన్ సినిమా షూటింగ్ పోర్చుగల్లో జరుపుకోవడం అలా ఒక రేరెస్ట్ కంట్రీ అది ద ఫస్ట్ ఆఫ్ సో అటువంటి ఇట్ లొకేషన్స్ బెస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ని ఇచ్చి అంటే జేన్ అండ్ విన్సెంట్ వాజ్ కెమెరామెన్ ఫర్ గబ్బర్ సింగ్ తమన్ యాజ్ మ్యూజిక్ యూనో ఎవ్రీబడి ఇలాగ టాప్ టెక్నీషియన్లు తన ఫస్ట్ ఫిల్మ్ ఉండాలని టాప్ మ్యూజిక్ ఉండాలని అతను అన్కాంప్రమైజింగ్గా తీశారు పీవీ గారు సో ఆ సపోర్ట్ లేకపోతే మేము స్క్రిప్ట్ని మేము అనుకున్నది పూర్తిగా మేము స్క్రీన్ చూసుకోవాలి స్క్రిప్ట్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే తీసారా ఉన్న మధ్యలో చేంజెస్ చేశారా ఖచ్చితంగా చేంజెస్ డెఫినెట్గా సి చేంజెస్ ఇన్ ద సెన్స్ బెటర్మెంట్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మేము నా వరకు నా రైటింగ్ కెరియర్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవర్స్ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేసిన స్క్రిప్ట్ ఇది బలుపన్న సినిమా రేపు రిలీజ్ రేపు షూటింగ్ అన్నంటే ఇవాళ నైట్ కూడా బెటర్మెంట్ చేయడం మార్నింగ్ షూటింగ్ జరుగుతుండగా కూడా సమ్ ఐడియా వచ్చి ఫోన్ చేసి
బాబీకో గోపీకో చెప్పి దీనిలా మారుస్తే ఎలా ఉంటుంది, ఇలా ఇదిలా అలాగ నిరంతరం దీని మీద ఏదో ఒకటి బెటర్మెంట్ చేసుకుంటూ వచ్చాం. అనుకోకుండా అన్ని పాజిటివ్ థింగ్స్ కుదిరాయి. బెస్ట్ ఆర్టిస్ట్లు అండ్ టెక్నీషియన్ దొరకడం, బెస్ట్ ప్రొడ్యూసర్ దొరకడం, యూనో. సో దాంతో ఇక ఈజీ అయింది మాకు. చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూమ దాముకున్నది, దుమ్ము రేపుతున్నది, మొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే.